హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఒక ముందు వీడియోలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయము మరియు అలాగే అక్కడ శ్రీచక్రాల విషయాలు, విశేషాలు, పూజలు గురించి చెప్పాను కదండి. ఈరోజు కూడా శ్రీదేవి ఆశ్రమంలో జరిగిన వసంత నవరాత్రుల్లో వసంత పంచమి రోజున గురువుగారు శ్రీ తేజమూర్తుల బాలభాస్కర్ శర్మ గారు శ్రీ లలిత అమ్మవారికి మహామేరువుకు జరిగిన ప్రత్యేక పూజలు నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా అక్కడ అర్చకులైనటువంటి సంతోష్ ఆనంద శర్మ గారి మాటల్లో విందామండి. శ్రీమాత్రే నమః. దేవీ ఆశ్రమం శ్రీచక్రాలయం దేవీపురంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి. ఇక్కడ విశేషం ఏంటంటే గురువుగారు తేజోమూర్తుల బాలభాస్కర్ శర్మ గారు వారే ఇదంతా నిర్మాణం చేయడం అనేది జరిగింది. అట్లానే ఇక్కడ నిత్య కార్యక్రమాలు ఏంటంటే అమ్మవారికి విత్తే నిత్యము తెల్లవారి ప్రాతకాల అర్చన ఉంటుంది లలితా సహస్రం ఖడ్గమాలతో. అలానే అనంతరం మహామేరువుకి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం లలితా సహస్రం ఖడ్గమాలతో అర్చన ఉంటుంది. అలానే వెయ్యమేరువులకి కూడా, వెయ్యశ్రీచక్రాలకి కూడా లలితా సహస్రం వెయ్యనామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మేరుగా పెట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా ప్రతినిత్యం మూలమంత్రంతో అక్షంతలు వేసి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లానే దేవి పంచాయతనంగా ఉండేటువంటి దేవాలయాలు కూడా నిత్య అర్చనలు, మహానివేదనలు జరుగుతూ ఉంటాయి. అట్లానే ప్రతి శుక్రవారం తెల్లవారు 5 నుండి 5:30 వరకు మూలవిరాట్ అమ్మవారికి రాజరాజేశ్వరి దేవికి పాలాభిషేకం కూడా ఉంటుంది. అనంతరం అమ్మవారికి అలంకరణ, అర్చన, తదుపరి ఎవరు వచ్చినా కూడా భక్తులందరి చేత ఇక్కడ మహామేరువుకి అర్చన చేసి పంపించడం అనేది ఉంటుంది. అలానే ఇంకా విశేషమైనటువంటి ప్రవచనాల్లో ఏంటంటే నవరాత్రుల్లో కూడా వసంత నవరాత్రులు అని ఉగాది నుండి నవరాత్రులు చేస్తాము, రామకళ్యాణం అది చేసి. అట్లానే వసంత నవరాత్రుల్లో వచ్చేటువంటి పంచమి నాడు వసంత పంచమి అంటాము. ఆ రోజు మహామేరువుకి పంచామృతాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం గురువుగారు చేస్తారు. వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా లలితా సహస్రం ఖడ్గమాల పారాయణ చేస్తారు. వాళ్ళందరి చేత కుంకుమార్చన, అనంతరం తీర్థప్రసాదాలు ఉంటాయి. అలానే ఇంకా విశేషం ఏంటంటే మహామేరువుకి అభిషేకం అనంతరం నాణాలతో, అంటే రూపాయలతో అభిషేకం చేసి వాటందరి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా గురువుగారు స్వయంగా అందరికీ నాణాలు ఇస్తారు, జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు కూడా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే నాణాలు ఇవ్వడం అనేది ఎక్కడో మనం ఎక్కడా చూడం కూడా, అలాంటిది మన ఆశ్రమంలో గురువుగారు వాళ్ళ స్వహస్తాలతో నాణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లానే దేవీ నవరాత్రులు కూడా అట్లానే చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు, వచ్చేటువంటి భక్తులందరి చేత కుంకుమార్చన ఉంటుంది. అనంతరం సువాసిని అర్చన, బాల కుమారి పూజ కూడా ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా తీర్థప్రసాదాలు, ఎంతమంది వచ్చినా అన్న సమారాధన అనేది జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి. జగద్యాయ ప్రభాయ నమయ్యాయ మధ్యాయ చాదింశిలాయ దక్షయనాయ నమ గ్రహత్మినేకులస్తయ నమోష్ట్యాయ జగ్యాయ నమ ధల్యాయ నగేహ్యాయ నమ కాయ నమరేంద్రాయ నమ్యాయ య నమ పాం సవ్యాయ జ్యాయ నమ ధృత్యాయ హరిష్యాయ నమో లోప్యాయ లభ్యాయ నమ ఊర్మ్యాయ సూర్మ్యాయ నమ పటశ్రియం మనసూలం వాయమీమహి వసూనాగుమన్న సమయ. ఇక్కడ మహామేరువుకి అభిషేకం జరిపించడం కోసం ముందుగా సుగంధ ద్రవ్యాలు, పాలు ఇవన్నీ అభిషేకం కోసం పూలతో, సుగంధ ద్రవ్యాలతో చేసే అభిషేకాలు, పంచామృత ద్రవ్యాలతో అభిషేకాలు చూసి దర్శించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఎంతో ఘనంగా అభిషేకాలు జరిపించారండి. ఈ మహోత్తర కార్యక్రమాన్ని చూసే భాగ్యాన్ని లలిత అమ్మవారు అందరికీ కలిగించాలని చూపిస్తున్నారండి. Amen.
ఇక్కడ పూజ అనంతరం గురువుగారు పూజ చేసిన నాణ్యములను వచ్చిన భక్తులకు పంచిపెడుతున్నారు చూడండి. అలాగే వాటితో పాటుగా తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వలన అమ్మవారి మహిమలు అందరికీ తెలియజేయండి. నమస్తే అండి.